నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. జిల్లాలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఏరువాక ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సిద్ధారాఘవరావు పిలుపు. ఆటో ప్రయాణికురాలిని బెదిరించి సొత్తు అపహరించిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్. రోల్డ్ గోల్డ్ ఆభరణాలు స్వాధీనం. ఇక నుండి రోజువారీగా మారనున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఈ నెల 16 నుండి దేశవ్యాప్తంగా అమలు. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చీమకుర్తి మండలం కేవీపాలెంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి సిద్ధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు మేళతాళాలతో, సాంప్రదాయ నృత్యాలతో ప్రజాప్రతినిధులు అధికారులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి సిద్ధ, కలెక్టర్ వినయ్ చంద్లు నాగలిపట్టి పొలం దున్నుతూ ఏరువాక ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధ మాట్లాడుతూ ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇస్తోందని, అంతేగాక రాయితీలపై యంత్ర పరికరాలు కూడా అందిస్తోందని చెప్పారు. రైతులకు వ్యవసాయం భారం కాకూడదని ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. పేర్నమిట్ట ఎంపీపీ మేదిరిమిట్ల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ పమిడి వెంకట్రావు, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ మన్నం శ్రీధర్బాబు, వ్యవసాయ పశుసంవర్ధక శాఖల సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ ఠాగూర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ద్వామాపీడి ఎన్ పోలప్ప, నీటి సంఘం అధ్యక్షుడు పుట్టా బ్రహ్మయ్య, సర్పంచ్ రాయిపూడి కోటయ్య, ఎంపీటీసీ వేమా యలేష్ బాబు, జన్మభూమి కమిటీ సభ్యులు మన్నం ప్రసాద్, పమిడి వెంకటేశ్వర్లు, వై శ్రీనివాసరావు, చైర్మన్ కవత్రపు రాఘవరావు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య, నీటి పంపిణీ సంఘం అధ్యక్షుడు రామినేని యోగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు మహిళల కోలాటం అలరించాయి. ఈ సందర్భంగా లబ్దిదారులకు ధృవపత్రాలు అందజేశారు. పంటలు బాగా పండాలి, భగవంతుడి అమ్మవారి ఆశీస్సులతో అన్ని విధాలుగా కూడా చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు పోవాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవాన్ని నమ్ముకుని ముందుకు పోయే రోజు ఏరువాక పూర్ణమ రోజు. అటువంటి రోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారు ఈరోజు అనంతపురంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు అదే కార్యక్రమం జిల్లా సంబంధించిన కార్యక్రమం ఈరోజు కేబీపాలెంలో
कार्यक्रम मन अंदर इकर्चा कार्यक्रम में अनेक विषया अनेक विषया चर्चिचार मुख्य राष्ट्र प्रभुत्म रईत प्रभुत्म राष्ट्रीय एपड़ू मुख्यमंत्री गारु रैतने आदुकोवाली अन्नी विधाल मुझे तस्काली पंत की गिट्टुबाटु रावाली अने कार्यक्रम चपेटा देशा की रैते राजु रैत लेने पंत ले पंत लेते वाले ट्राक तपक मन पर्फेक्षन आय चाल चर्कल बस गेल पे जिले पन नाकुट अबर्वे अदे विधा इधे पा मन वनपड़े जिंदगी मूड जिंकी वी जिसे अंत मुझे गुंटूर जिगा मन उठा प्राता अदे विधा कर्नूल नीचे मन एरगोपाल मारकापूर गिदलूर यह प्राता कल अदे विधा नेलूर नीचे कंदकूर यह प्राता मूड कल जिले राष्ट्र अभिवृद्धि चेदा भाग में जिले मूड वनक प्राथानी अभिवृद्धि चेयर उद्देश्य तो आ रोज आलोच नमस्कार बलराम गारू वारभव मुझे जिला परस्थित अन्नी विषय पट पूर्ति अवगाहन व्यक्ति का राष्ट्र प्रभुत्म तरफ व्यवसायानिकि चाला पेद्दपीट वेस्तुन्नामु प्रति संवत्सरं कूडा ज्येष्ठ शुद्ध पौर्णमि नाडु रैतुलंदरू पंडग वातावरणंलो तोलकरि जल्लुलु पड़िनप्पुडु వాటిని ఆహ్వానిస్తూ ఎడ్ల పండ్లకు గాని వ్యాపార పనిముట్లకు గాని పూజలు చేసి పొంగళ్ళు పెట్టి దున్ని నవధాన్యాలు దుక్కి దున్ని నవధాన్యాలు వేసి వ్యాపారాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ప్రారంభిస్తాం ముఖ్యమంత్రి గారు రైతుకు అండగా అయితే రాధని నమ్మాడన్న రైతు బిడ్డ చంద్రన్న వచ్చిందై 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 ఏరువాక కట్టండి కట్టండి అరకల్లి కాడెట్లకు వచ్చాడు వచ్చాడు చంద్రన్న మన రైతుకు అండగా అయితే రాజని నమ్మాడన్న రైతు బిడ్డ చంద్రన్న ఏరువాక సాగారో నేల గొంతే తడిసేరో పురుముల మెరుపుల దరువులతోనే అంగన్వాడీలకు కనీస వేతనం 18,000 చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపరాణి డిమాండ్ చేశారు అంగన్వాడీ కేంద్రాలను కుదించే ఉద్దేశంతో బడ్జెట్ను తగ్గించారని ఆమె విమర్శించారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎల్బీజీ భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులలో స్వరూపరాణి శిక్షకులుగా పాల్గొని మాట్లాడారు అంగన్వాడీల కోసం గతంలో కేటాయించిన 36,000 కోట్ల బడ్జెట్ను 10,000కు తగ్గించారని అన్నారు అంగన్వాడీలకు తెలంగాణలో 10,000 ఇస్తున్నారని మన రాష్ట్రంలో 7,000 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు ఎంపీలకు ఎమ్మెల్యేలకు జీతాలు పెంచే ప్రభుత్వాలకు చిన్న ఉద్యోగుల సంగతి పట్టదా అని స్వరూపరాణి ప్రశ్నించారు ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఇదర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు రక్తహీనతతో ఇవాళ ఉన్నారు అందుకని దీని అవసరాన్ని గుర్తించింది సుప్రీంకోర్టు ప్రభుత్వంకి నోటీస్ పంపించి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చెప్పింది అట్లాగే తల్లులు పొల పనులు వేతర పనులకు వెళితే ఆ పిల్లల ఆలన పాలన కూడా చూసే దానికోసం ఇవి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉన్నాయి ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల దాకా వీటిని అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల సంరక్షణ బాధ్యత అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ చూస్తూ ఉన్నారు అయితే ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ సెంటర్స్ని కుదించే దానికోసం అసలు ఈ పథకమే వేస్ట్ అనే పద్ధతిలో మొత్తం బడ్జెట్ తగ్గిస్తూ ఉంది ఇవాళ దేశంలో 36,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం కాగా దీన్ని దాదాపు పోయిన సంవత్సరం అయితే 10,000 కోట్లకే తగ్గించేశారు దేశవ్యాప్తంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాడిన తర్వాత ఈ సంవత్సరం కొద్ది మేర ఏంటంటే పెంచడం జరిగింది ఈ రోజున అసలు ఈ పథకాన్ని సెంటర్ అంగన్వాడీలో కూడా
కోతలను విధించారు వైసీడీఎస్సీ కూడా. దీని ప్రభావంతో ఈరోజు అంగన్వాడీ సెంటర్స్కి వచ్చే ఫుడ్లో కోతలు విధిస్తూ ఉన్నారు, నాణ్యమైన సరుకులు ఇవ్వట్లేదు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పిల్లలు ఉంచుకోమంటున్నారు. ఆ టైం వరకు ఉండాలి అంటే సాయంత్రం 3 స్నాక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల్లో కోతల్లో బాగా విధించిన సందర్భంగా ఫండ్స్ సరిగ్గా లేవని చెప్పి 3 ఇచ్చే స్నాక్స్ ఇవ్వడం లేదు. స్నాక్స్ ఇవ్వకుండానే 75 గ్రాములు రైస్ పెట్టి పిల్లల్ని 8 గంటల సేపు సెంటర్లో ఉంచుకోవడం అనేది పౌష్టికాహార లోపం లేకుండా చేయడం కాదు, పౌష్టికాహార లోపానికి గురి చేయటమే అవుతా ఉందని చెప్పి మేము ఈరోజు అంగన్వాడీ యూనియన్ తరఫున చెప్తా ఉన్నాం. సో 3 ఇవ్వాలి, వాళ్ళకి స్నాక్స్ ఫుడ్ ఇవ్వాలి. అలాగే అంగన్వాడీలకి ప్రతి నెల వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనాలు ఇవ్వాలి. యూనిఫామ్స్ ఇవ్వలేదు, 3 నుంచి యూనిఫామ్స్ ఇవ్వలేదు. యూనిఫామ్స్ ఇవ్వకపోగా నవనిర్మాణ దీక్షలన్నీ ప్రాజెక్ట్ మీటింగ్లు సెక్టార్ మీటింగ్లు యూనిఫామ్ వేసుకుని దాన్ని వాళ్ళకి పెనాల్టీ వేస్తూ ఉన్నారు. అలాగే మెడికల్ కిట్స్ ఇవ్వట్లేదు, ఫ్రీ స్కూల్ కిట్స్. రిమ్స్ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. అవసరమైనటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ, పే స్లిప్పులు కానీ, వేతనంతో కూడినటువంటి సెలవులు కానీ, మిగతా ఇది కూడా చట్టపరంగా రావాల్సినటువంటి హక్కులు ఏమాత్రం ఇవ్వడం లేదు. గత 5 క్రితం కాంట్రాక్టర్కి, అదేవిధంగా రిమ్స్ డైరెక్టర్ గారికి, ఇక్కడ స్వీపర్స్కి కానీ, అదేవిధంగా శానిటేషన్ వర్కర్లకు కానీ, కాంట్రాక్ట్ వర్కర్లు కానీ, కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లిఖితపూర్వకంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. ఈ 5 నుంచి కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయడంలో పూర్తిగా ఇక్కడ డైరెక్టర్ గారు విఫలమయ్యారు. కాబట్టి నిన్నటి నుంచి ఏదైతే ఈ కార్యక్రమం రమణానాయకు, నేను 1 ఉన్నప్పుడు ఇక్కడ, నా పేరు రమణానాయకు, నేను 1 నుంచి ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాను. మాకు 5 నుంచి శాలరీలు ఇవ్వట్లా, శాలరీలు అడుగుతుంటే ఇస్తామని నెల సుమారు 4 నుంచి అలానే చేస్తున్నారు. ఇవాళ అడిగితే వాళ్ళు ఇస్తామన్నారు, నాకు 5 లోపల ఇచ్చేస్తామంటే సరేలే అనుకుని మేము సైలెంట్గా ఉన్నాము. 5 అడిగితే సోమవారం ఇస్తామన్నారు, సోమవారం అడిగితే అలానే రోజు రోజుకు శాలరీ రోజు రోజుకు అలానే చేస్తున్నారు. జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాశంకర్ బదిలీ అయ్యారు. ఆయనను చిత్తూరు జిల్లా పీడీగా నియమించారు. ఆయన స్థానంలో అదే శాఖలో వైఎస్డీగా పనిచేస్తున్న రవీంద్రబాబు నియమితులయ్యారు. సత్యా న్యూస్లో స్వల్ప విరామం. ఒంటరిగా ఉన్న మహిళను ఆటోలో ఎక్కించుకుని నగర శివారులోకి తీసుకువెళ్లి ఆమె వద్ద ఉన్న సొత్తును అపహరించిన ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రోడ్డు గోల్డ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిసిఎస్ డిఎస్పీ కె వెంకటేశ్వరరావు, తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు తెలియజేసిన వివరాల మేరకు హైదరాబాద్కు చెందిన నల్లపురాజు వరలక్ష్మి 17 రాత్రి 1 సమయంలో ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగింది. అక్కడి నుండి ఆటోలో ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుంది. పేర్నమిట్టలోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్ బయట మరో ఆటో ఎక్కింది. దారిలో అదే ఆటోలో మరో 3 ఎక్కారు. వారిని మంగమ్మ కళాశాల వద్ద గల ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద దింపి ఆమెను పేర్నమిట్టకు తీసుకువెళ్తానని ఆటో డ్రైవర్ నమ్మించాడు. అనంతరం మంగమ్మ కళాశాల వద్దకు తీసుకువెళ్లి దుండగులు ఆమె గొంతు నొక్కి బెదిరించి ఆమె మెడలోని గొలుసు, చెవి కమ్మలతో పాటు సెల్ఫోన్, 300 రూపాయల నగదు దోచుకున్నారు. ఈ విషయమై బాధితురాలు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు ఒంగోలు కేశవరాజుకుంటకు చెందిన సాతులూరి వెంకటేశ్వర్లతో పాటు మరో 3 ఈ దోపిడీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఈ కేసులో గోపాల్ నగర్కు చెందిన దాసరి బాలకొండయ్య, ముక్తిలూతలపాడుకు చెందిన కాకుమారు కోటేశ్వరరావు, కేశవరాజుకుంటకు చెందిన రాయపాటి అచ్యుత్ కుమార్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సిసిఎస్ డిఎస్పీ కె వెంకటేశ్వరరావు, తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు, సిసిఎస్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నాయబ్ రసూల్, తాలూకా ఎస్ఐ ప్రసాద్,
సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుళ్లు ఖాదర్ ప్రసాద్, అంకబాబు రామకృష్ణబాబు, ఎం రామకృష్ణలను జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి నగదు రివార్డును కూడా అందజేశారు. అప్పట్లో కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. అదే క్రమంలో 15/4/2017 తేదీన తెల్లవారుజామున 4 గంటలకి పేర్నమైట్కి చెందిన వరలక్ష్మి అనే ఆవిడ ఒక ఆటో ఎక్కుతుంది, ప్యాసింజర్స్ ఆటో. అదే బస్టాండ్ దగ్గరకు రైల్వే స్టేషన్ దిగి ఎర్లీ మార్నింగ్ 4 గంటల బస్టాండ్కి వచ్చింది, ఆర్టీసీ బస్టాండ్కి. అక్కడికి వచ్చి పేర్నమైట్ అడిగితే పేర్నమైట్ దగ్గర తీసుకెళ్తారమ్మా, అదే షేర్ ఆటో 10 రూపాయలకి తీసుకెళ్తారని చెప్పేసి ఎక్కించుకున్నాడు. అవి ఏంటంటే 10 రూపాయలకే వస్తుంది కదా అని ప్రత్యేకించి ఆటో మాట్లాడుకోకుండా ఎక్కడ మూలంగా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ ప్యాసింజర్స్ని ఎక్కించుకున్నట్టు, మళ్ళీ బాడీ కలిసి రావాలి కాబట్టి వీళ్ళు కిమ్స్ హాస్పిటల్ దగ్గర దిగుతారమ్మా, వాళ్ళు అక్కడ దింపి నిన్ను పేర్నమైట్ తీసుకెళ్తారని డైవర్ట్ చేశాడు రూటు. సో ఏంటంటే మామూలుగా బాడుకు మాట్లాడుకున్నట్టయితే డైరెక్ట్ పేర్నమైట్ వెళ్ళబోతే అనుమానం వచ్చేది. షేర్ ఆటో ఎక్కింది కాబట్టి ఆ పేషెంట్ని అక్కడ దింపేసి ఆ ఇద్దరిని అక్కడ దింపేసి ఇటు వెళ్దామనే ఉద్దేశం మీద చెప్పేదానికి అతను ఆమె కూడా నమ్మింది. అక్కడ ఆల్రెడీ ఇంకో 4 అతను ఉన్నాడు. ఆ ప్లేస్ చీకటి ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు గొంతు నిలిపి హత్యా ప్రయత్నం చేసే టైం నట్లుగా ప్రయత్నం చేశారన్నమాట. అప్పుడు భయపడేదానికి ఆమెని బయటనుంచి మెడలో చేయిను కమ్మలో తీసుకున్నారు, బలవంతంగా లాక్కుని సెల్ ఫోన్ లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఆమెను అక్కడే వదిలేసి భయపెట్టి, ముసలావిడే ఒకటే కాబట్టి భయపెట్టి వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమె తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తే తాలూకా సీఏ గారు కేసు రిజిస్టర్ చేశారు. తాలూకా సీఏ గారి ఆధ్వర్యంలో మన సీసీ ఆధ్వర్యంలో 2 టీమ్స్ ఫామ్ అయ్యి ప్రీవియస్గా చేసిన అఫెండర్స్ అందరూ విషయానికి సంబంధం చేసాము. దానితో పాటు మనకి సెల్ కూడా పోయింది. ఆ కార్డు డీటెయిల్స్ నల్లూరు వెంకటేశ్వర్లు, సాతులూరు వెంకటేశ్వర్లు అనే అతను ఒంగోలులో వాడుతుంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. దాన్ని బట్టి అది ఆ క్లూ మీద మనం విచారిస్తే మొత్తం 4 దాసరి మాలకొండయ్య, ఇతను గోపాల నగర్లో ఉంటాడు, కాకుమోని వెంకటేశ్వరరావు ముక్తునూతలపాడు గ్రామం, రాయపాడు అచ్యుత్ కుమార్ కేశవరాజు కుంట, వీళ్ళ ముగ్గురితో పాటు సాతులూరు వెంకటేశ్వర్లు అనే అతను 4 అతను అనమాట. ఈ 4 కలిసి ప్లాన్ చేసి ఆ పథకం ప్రకారం చేశారు. ఇదే కాకుండా అవుట్కట్స్లో తెల్లవారుజామున లేదా లేట్ అవర్స్లో వెళ్ళే దగ్గర ప్యాసింజర్స్ మోటార్ సైకిల్ భార్యాపత్ర సేకరణ చూసి వెళ్ళే వాళ్ళ దగ్గర కొట్టి ముందు దగ్గర కొట్టి లాక్కున్నట్టు సూచనలు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మనకి ఎలాంటి కేసులు రిపోర్ట్ కాలేదు. దీన్ని బట్టి మనది ఈ దృష్టిలో పెట్టుకుని ఎస్పీ గారు నోటీసులు పెట్టడం మూలంగా ఎస్పీ గారు ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పడం జరిగింది. ఏంటంటే మనకి ఆర్టీసీ దగ్గర ఓపీ ఉంది, అంటే అవుట్ పోస్ట్ పోలీసులు 24 గంటలు ఉంటారు. అలాగే అక్కడ ఒక ఓపీ ఉంది రైల్వే స్టేషన్ బయట, ఆర్టీసీలో ఓపీ ఎక్కడ ఉండేదంటే విచారణ కేంద్రం. ఇక నుండి పెట్రోల్ డీజిల్ ధరలు రోజువారీగా మారనున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి విశాఖపట్నం, పాండిచ్చేరి, చండీగఢ్, జంషెడ్పూర్, ఉదయపూర్లలో ప్రయోగాత్మకంగా పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజు మార్పు చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 58,000 పెట్రోల్ బంకుల్లో దీనిని అమలు చేసేందుకు చమురు సంస్థలు సమాయత్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం చమురు ధరలు 2 వారాల సగటు డాలర్తో రూపాయి మారకం విలువతో మార్పులకు అనుగుణంగా ప్రతి నెల 1, 16 తేదీల్లో పెట్రోల్ ధరలను సవరిస్తున్నారు. ఈ 2 అంశాల ప్రాతిపదికనే ఈ నెల 16 నుండి రోజు పెట్రోల్ డీజిల్ ధరలను సవరించనున్నారు. చమురు సంస్థలు అనుసరించనున్న డైనమిక్ ధరల విధానంతో నగరానికి నగరానికి, బంకు బంకుకు మధ్య కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉండనుంది. రోజువారీ ధరల సవరణతో పారదర్శకత పెరుగుతుందని, అభివృద్ధి చెందిన దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని చమురు కంపెనీలు ప్రకటనలు చేస్తున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు రిమ్స్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య, డాక్టర్ కిరణ్, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, పలువురు బాలయ్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన నందమూరి బాలకృష్ణ 57వ పుట్టినరోజు సందర్భంగా మన
ఎన్బీకే ఫ్యాన్స్ అందరూ కలిసి రిమ్స్ లో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ కి బెడ్ బ్రెడ్ పండ్లు అలానే బిస్కెట్ ప్యాకెట్ కలిపి ఒక ప్యాక్ చేసి అందరికి ప్రతి ఒక్కరికి దాదాపు 5-600 మంది పేషెంట్ ఇన్ పేషెంట్స్ కి ఈ రోజు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కలిసి డైరెక్టర్ గారు తర్వాత నేను చైర్మన్ ని తర్వాత కిరణ్ సూపరింటెండెంట్ మన కిరణ్ ను అందరూ మిగతా మన తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అట్లనే సెక్రటరీ అందరూ ఆధ్వర్యంలో అందరం కలిసి ఇవ్వడం జరిగింది. ఆయన్ని ఒక హీరోగానే కాకుండా ఒక రామారావు గారి సన్గానే కాకుండా ఆయన ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి దాన్ని బాగా ఏ రోజుకు ఆ రోజు అంటే దినదిన అభివృద్ధి జన్మదినం జరుపుకోవడం సందర్భంగా ఒంగోలు రిమ్స్లో వారి ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాసు ఆధ్వర్యంలో అభిమానులు అందరూ ఈ బ్రెడ్ ఒకటి ఒక రెండు బిస్కెట్ ప్యాకెట్ రెండు బత్తాకాయలు రెండు అట్టికాయలు ఒక ప్యాక్గా చేసి 500-600 మంది పేషెంట్స్కి ఇవ్వటం నిజంగా చాలా అభినందించాల్సిన విషయం. వారితో పాటు వారికి సహకారంగా జిల్లా టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు అట్టనే మన సెక్రటరీ ధర్మా గారు ఇతర కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయటం నిజంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. పేషెంట్స్ ఇతను బర్త్డేకి ఊరకనే మనం చేయటం కాదు, పేషెంట్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఈ ఫంక్షన్ చేయటం చాలా నిజంగా మెచ్చుకోదగిన విషయం. అట్లానే వాళ్ళు దీంతోపాటు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఫుడ్ పెడుతున్నారు, బట్టల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లా బాలకృష్ణ గారు కూడా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. 260 మందిపై కేసులు నమోదు చేసి 5.03 లక్షల అపరాధ రుసుము విధించారు. విద్యుత్ విజిలెన్స్ ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. సత్యా న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో అశాస్త్రీయంగా చేపట్టిన బదిలీలను తక్షణం నిలుపుదల చేయాలని కేజీబీఎస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రత్నమాలినిదేవి డిమాండ్ చేశారు. పాయింట్ల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. మేము కేజీబీవీ టీచర్స్ మీ మా సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చున్నాము. మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ ఇచ్చున్నారు. ఇవి జస్ట్ 4 రోజుల క్రితమే వీటిని ఇచ్చారు. వీటిలో కూడా పెర్ఫార్మెన్స్ పాయింట్స్ అనేవి అని ఇవ్వటం జరిగింది. ఈ పెర్ఫార్మెన్స్ పాయింట్స్ అసలు ఎలా ఇచ్చారన్నది కనీసం మా హయ్యర్ అఫీషియల్స్ కూడా క్లియరెన్స్ లేదు. వీటిని సరిదిద్ది వీటి గురించి మాకు క్లారిటీ కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా 4-5 సంవత్సరాల నుంచి కూడా 100% రిజల్ట్ ఇస్తూ ఉన్న టీచర్స్ కూడా లాస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. ఈ లాస్ట్ ప్లేస్లో ఉండటం వల్ల ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే కాకుండా అందరు టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్స్లో ఉంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు. నిన్న ట్రైనింగ్స్ అయిపోయినాయి, ఈ రోజు ఉదయం మేము కౌన్సిలింగ్కి హాజరు కావాల్సి వచ్చింది. మాకు అసలు టైం అనేది లేదు. వీటన్నిటి గురించి మేము క్లారిటీ కావాలనుకుంటున్నాము. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత వరకు ఈ ట్రాన్స్ఫర్స్ని వాయిదా వేయాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా మా పెర్ఫార్మెన్స్ అంటే నేను సిఆర్టీ టీచర్గా ఉన్నా కాబట్టి నేను ఎస్ఓల గురించి మాట్లాడుతున్నాను. మా అందరికీ పెర్ఫార్మెన్స్ మార్క్స్ చాలా తక్కువ వేశారు. ఎలా వేశారనేది తెలియదు. దాన్ని బట్టి నేను 10 ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళందరూ సీనియర్స్ అందరూ వెనకెళ్ళిపోయారు. సీనియర్టీని అసలు పరిగణలోకే తీసుకోలేదు. అందువల్ల మాకు ఈ ట్రాన్స్ఫర్స్ ఆపేయాలి. అది కాకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ఇప్పటి నుంచి 10th క్లాస్ వరకు రేపు వచ్చే
రేపు వచ్చే పిల్లలందరూ డ్రాప్ అవుట్స్ ఏ 10th క్లాస్ వాళ్ళకి గిరిజన పిల్లలు చెంచు పిల్లలు లంబాడి పిల్లలు అందరూ ఉన్నారు అక్కడ వాళ్ళందరికి ఇంగ్లీష్ మీడియంలో మేము టీచ్ చేసి ఎలాగ మంచి రిజల్ట్ తీసుకురాగలము భగవంతుడు చదువు చెప్తే గానీ వాళ్ళు పాస్ అవ్వరు సార్ అలాంటిది ఇప్పుడు మాకు మాకిచ్చిన ఈ ట్రాన్స్ఫర్స్ లో గాని మాకిచ్చిన పాయింట్స్ లో గాని క్లారిటీ లేదండి అలాగే ఇప్పుడు ఎస్ఏ 1 ఎస్ఏ 2 పర్ఫార్మెన్స్ అంటున్నారు అన్ని స్టేజెస్ పిల్లలు ఒకలా ఉండరు అలాగే మీకు 10th వల్ల రిజల్ట్ ని బేస్ చేసుకొని అది మార్కులు ఇస్తే బాగుంటుంది మాకు చాలా అన్యాయం జరిగింది పర్ఫార్మెన్స్ 20 మార్క్స్ అయితే 2 మార్క్స్ ఇచ్చారు సీనియారిటీ అసలు తీసుకోలేదు అలాగే లాంగ్ టైం చాలా హార్డ్ఫుల్ గా వర్క్ హార్డ్ గా చేస్తున్నా హార్ట్ఫుల్ గా చేస్తున్నా అవేమీ కన్సిడర్ లేకుండా ఎవరో నలుగురు అడిగారని వాళ్ళని బట్టి మిగతా 100 మెంబర్స్ ని బాధ పెట్టడము సఫర్ చేయడము కరెక్ట్ కాదండి మ్యూచువల్స్ పెట్టుకొని ఎవరు అడిగిన వాళ్ళకి ఇస్తే కరెక్ట్ గా ఉంటుంది ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ వారి వార్షిక తిరునాళ్ళ ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో అప్పారావు తెలిపారు 9వ తేదీ ఉదయం 8 గంటలకు నిలుపు సాయంత్రం 6 గంటలకు సింహ వాహన సేవ 10వ తేదీ తిరునాళ్ళ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ అన్నదానం జరుగుతాయని చెప్పారు రాత్రి 7 గంటల నుండి శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలు ఉంటాయని అన్నారు సంగీత విభావరి ఏర్పాటు చేశామని చెప్పారు 11వ తేదీ ఆదివారం పోలంగి సేవ పాల పొంగళ్ళు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈవో అప్పారావు కోరారు యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు టీడీపీ నగరాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు బర్త్డే కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు నటనలో రాజకీయంలో తనదైన శైలిలో రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ సేవా కార్యక్రమాలలో ముందుండటం అభినందనీయమని కొఠారి ప్రశంసించారు టీడీపీ నాయకులు కమ్మ వెంకటేశ్వర్లు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మాణ సమక్షంలో చాలా ఘనంగా చేసుకున్నాం బాలకృష్ణ గారు ఒక నటుడుగానే కాకుండా బస తారకం ట్రస్టు చైర్మన్గా ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తూ క్యాన్సర్ పేషెంట్లకు చేయూతను అందిస్తూ అలాగే ప్రస్తుతం ఈ హాస్పిటల్ని హైదరాబాద్కి పరిమితం కాకుండా మన తెలుగువారి రాజధాని అయిన అమరావతికి మార్చాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ గారి ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి నందమూరి రమ్మాలందరూ కూడా ఈ రోజున బాలకృష్ణ గారి పిలుపు మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి చేపట్టున్నారు వారికి నగర తెలుగుదేశం పార్టీ తరఫున నా శుభాద పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 11/6/2017 ఆదివారం సహారి ఉదయం 4:07 ఇఫ్తారీ సాయంత్రం 6:46 సత్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లాలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఏరువాక ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సిద్ధారాఘవరావు పిలుపు ఆటో ప్రయాణికురాలిని బెదిరించి సొత్తు అపహరించిన కేసులో 3 నిందితుల అరెస్ట్ రోల్డ్ గోల్డ్ ఆభరణాలు స్వాధీనం ఇక నుండి రోజువారీగా మారనున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఈ నెల 16 నుండి దేశవ్యాప్తంగా అమలు సత్యన్యూస్లో నేటి మాట వివేచనతో వివేకంతో చేసే ఏ పనైనా సత్ఫలితాలను ఇస్తుంది తప్ప భయంతో చేసే ఏ పనిలో అయినా పరిపూర్ణత సాధించలేము సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం